ఆకాశవాణి నిరంతర ప్రసార శ్రవంతి అమ్మాయిలు అర్థం కాదు వెండితెర రేడియో నాటకం రచన నరసింహనంది ఇందరి పాత్రలు పాత్రధారులు జిక్కి సారంగపాణి శెట్టి మీర సాహెబ్ లీలా సుబ్రహ్మణ్య శాస్త్రి జెన్నిఫర్ పద్మ మోహన్ రామ్ లక్ష్మీ రాజు మెట్టుతో కొడితే పుత్తూరు పోయి కట్టు కట్టించుకొని రావాలి. రమ్మను తోడు తీసి దొండ మీద అరుస్తాను ఆ బట్టని. యో మీరా అక్క పిలుస్తాండది రా. సామి ఏమి రచ్చేది? వాళ్ళ అమ్మతో మాట్లాడాలంటే దాని అమ్మ పొరతట్టుతో కొడతానంటే నా గయ్యాలది. పెళ్లి చెప్పినప్పుడు నా కోకట్కమే మో నేను అస్సలు కట్టుకొని పోమ్మా. వచ్చేవాడు అమెరికాలో పెద్ద జాబ్ అంటమే సంవత్సరం 15 లక్షలు అంట. ఇంకేం కావాలి నీకు? అదే శారీ బాగుంది. ఏంది మే మీ చిన్నమ్మకి కొజ్జావుడి సంబంధం చూసింటారంటే. నీకేంది ఏమంట? కేసన్న కొడుకు కొజ్జావుడ. నా ఫేవరెట్ హీరో మహేష్ బాబులే. నీకు తెలీదు గానే డ్రెస్సులు మార్చేసి సైకిల్ మీద ఫోజులు ఇవ్వడం కాదు అమ్మాయిలు అడిగింది తెచ్చి కాళ్ళ దగ్గర పడేయాలి. ఏంది రే మచ్చా, మహేష్ బాబుని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పడేయాలంట? ఏంది మచ్చా వీళ్ళ మాటలు? మే బడితో లేచిపో మే. ఇలా చీర చుట్టుకోడాలు, అందరు ముందు గంగిరెద్ర తలువు పడాలు, నలుగురికి కాఫీ టీలు అందించడాలు, ఇద్దరిద్దరం తప్పుద్ది మే. సారీ బా, డాడీ అట్లా మాట్లాడతాడు అనుకోలేదు. ఐమ్ వెరీ సారీ బా. ప్రేమిస్తే మతం మార్చుకోమని మీ డాడీకి జీసేమన్నా చెప్పుండాడా? యో ఏం చేసినవే సామి, నీ పేరు ఎత్తగానే కట్ చేసిందే. నో నేనేం చేయలేదున్నా, మా నాయన చేసుండాడు, డబ్బు పిచ్చాడు. మీరా ఐ లవ్ యూ బా. మీ నాయనన్న మాటలకే మా అమ్మ ఒప్పుకునేలా లేదయ్యా. ఏమిని కాదు అనాల్సింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావే. నాయన ఆకలితో లేస్తుండవు నువ్వు, మరీ మా పక్కన కూర్చోమంటావా? విలువ లేదు, దుడ్డుకున్నది మచ్చా. ఇంకెప్పుడు మీ ఆల్పిత్తున్నాయాలని నాయన కలపడద్దని చెప్పు. మే నీ పేరేంది? జిక్కి. ఎవడైతే నాకేమయ్యా తప్పు చేసిండాడు, జుట్టు పట్టి లాగి తన్నుండా బండ మీద పడి పైకి పోయి ఉండాడు. లీలా ఎట్లుండా నాకు ఇష్టమే, లీలాతోనే ఉంటా, లీలాతోనే పోతా. పోయ్యా, నేను ఆడికి పోయేది లేదు, ఆ ఎమ్మితోనే ఉంటా. జికే పారిపో జికే. కానీ జన్ పెళ్లి చేసుకుని పోతాను. ఆకాశవాణి వెండితెర రేడియో నాటక ప్రసారం అమ్మాయిలు అర్థం కారు ఇంతటితో సమాప్తం. తిరిగి త్వరలో పునః ప్రారంభం. అంతవరకు సెలవు.